హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చాక్లెట్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇవి, ప్రాసెస్ కూడా చాలా తక్కువే ఉంటుంది. దానికోసం ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూపిస్తాను. ముందుగా ఒక బ్రూ ప్యాకెట్ అవసరం అవుతుంది, అట్లాగే ఒక 3/4 కప్ షుగర్ పౌడర్, ఒక 3/4 కప్ కోకో పౌడర్, ఒక 1/4 కప్ మిల్క్ పౌడర్, అలాగే ఒక 1/2 కప్ కోకోనట్ ఆయిల్ పడుతుంది. ఈ కోకోనట్ ఆయిల్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని ఉంటుందండి, కుకింగ్కి యూస్ చేస్తాం అది, సో అది యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఈ పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేయండి ఒక స్ట్రైనర్లోకి. ముందుగా షుగర్ పౌడర్, అలాగే కోకో పౌడర్, అలాగే మిల్క్ పౌడర్ అండ్ అలాగే బ్రూ ప్యాకెట్లో ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా జల్లిచ్చేసుకోవాలి ఒకసారి. ఇలా మొత్తం కూడా జల్లించుకుని ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్స్ అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా సగానికి యాడ్ చేసుకోండి బౌల్లోకి అండ్ అలాగే దానిపైన ఇంకో బౌల్ యాడ్ చేసుకోవాలి. ఇలా గ్యాప్ ఉండాలండి, మనకు పట్టుకోవడానికి వీలుగా ఉంటే కొంచెం వీలుగా పట్టుకుని మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ వాటర్ అనేది మన పై బౌల్కి తగలకూడదండి, సో కొంచెం తక్కువే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకుని ఇలా కొంచెం కొంచెం ఆ పౌడర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఒకేసారి కనుక వేసేసారంటే కోకోనట్ ఆయిల్ కనుక సరిపోకపోతే గట్టిపడిపోతుంది, మనకి చాక్లెట్స్ అనేవి సరిగ్గా రావు. సో ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. సేమ్ మెజర్మెంట్స్ కనుక తీసుకుంటే అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇలా మొత్తం కూడా కలిపేసి పెట్టుకోండి. షుగర్ మొత్తం కరిగేసరికి ఇలా స్మూత్గా రెడీ అవుతుందండి ఆ కన్సిస్టెన్సీ అనేది. సో ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 చుక్కల వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చాక్లెట్ మేకర్ ఉంటుంది కదా, ఈ సిలికాన్ షీట్, సో నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు చాక్లెట్స్ అన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకోండి ఇందులోకి. ఇందులో అయితే ఈ షేప్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇలా అన్నిట్లో కూడా యాడ్ చేసేసుకోండి. ఈ రెండిట్లో అయితే ఓన్లీ చాక్లెట్ యాడ్ చేశాను, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక లేయర్ ఇలా చాక్లెట్ యాడ్ చేసుకుని ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టి మళ్ళీ పైన ఒక లేయర్ వేయండి. సో ఇది ఒక వెరైటీ అవుతుంది. సో ఈ లైన్ అంతా కూడా ఇలా వేసాను అన్నమాట, ముందుగా లేయర్ చాక్లెట్ వేసేసి ఇలా. అండ్ అలాగే మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులో కలిపేసి కూడా వేసుకోవచ్చు, అది కూడా నేను నెక్స్ట్ లైన్లో అలా వేసాను. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుని డైరెక్ట్ అందులో యాడ్ చేసేయడమే. కానీ మీకు కలర్ అయితే లైట్గా చేంజ్ అవుతుందండి, మనం డ్రై ఫ్రూట్స్ వేసిన దానికి ఓన్లీ చాక్లెట్కి కొంచెం కలర్ చేంజ్ అయితే ఉంటుంది. సో ఇలా అన్నీ కూడా యాడ్ చేసేసుకుని పైన డ్రాప్స్ అది ఏమన్నా పడినా ఒకసారి ఇలా క్లీన్ చేసేసి ఒకసారి ట్యాప్ చేయండి దాన్ని, ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. సో ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, ఒక 4 అవర్స్లో రెడీ అయిపోతాయండి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టారంటే. నేనైతే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను, ఓవర్ నైట్ అలా ఉంచేసాను. సో మార్నింగ్కి ఇలా రెడీ అయిపోయాయి, చూసారు కదా గట్టిపడినాయి. అండ్ ఇది ఈజీగా కరిగిపోతాయండి బయట తీయగానే, సో కొంచెం ఫాస్ట్గా తీసేసుకుని దీన్ని స్టోర్ చేసేసుకోవాలి మళ్ళీ ఫ్రిడ్జ్లో. సో ఇలా తీసుకుని మనం వీటిని ఇలా కంటే సిల్వర్ ఫాయిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా చిన్నగా కట్ చేసుకుని కొంచెం అందులో పెట్టేసి ర్యాప్ చేసేయడమే. సో ఇలా మొత్తం కూడా ర్యాప్ చేసేసుకుంటే చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. మనం ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు అండి ఒక బాక్స్లో పెట్టుకుని. సో ఇలా అన్నీ కూడా తీసేసుకొని స్టోర్ చేసుకోవడమే. సో అంతేనండి, చూసారు కదా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి బాగుంటుంది టేస్ట్ కూడా.
సో ఇలా అన్నీ కూడా తీసేసి పెట్టేసుకొని సిల్వర్ ఫాయిల్తో ర్యాప్ చేసుకునైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు నార్మల్ ఇలా బాక్స్లో పెట్టైనా కూడా పెట్టేసుకోవచ్చు. సో అంతేనండి, చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి మేము ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు.